వారు తెల్లవారు లేస్తే 200-300 నిర్ణయాలు తీసుకోవాలి ఫైళ్ల మీద. అటువంటి వ్యక్తి మధ్యాహ్నం 20 నిమిషాలు భోజనానికి విరామం తీసుకునేవారాయన. 10 నిమిషాలు ఆయన ఉన్న చోటే ఇంటి నుంచి వచ్చిన పదార్థాన్ని తీసుకునేవారు. మిగిలిన 10 నిమిషాల్లో భగవద్గీతలో ఒక శ్లోకానికి తాత్పర్యం బాగా చదివేవారు. చదివి మళ్ళీ కూర్చుని మళ్ళీ ఫైల్స్ డిస్పోజ్ చేసేవారు ఆయన. అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్కి 20 నిమిషాల భోజన వ్యవధిలో 10 నిమిషాలు చేసి, 10 నిమిషాలు ప్రతిరోజు గీత చదివి 60 ఏళ్లకి రిటైర్మెంట్ వరకు ప్రతిరోజు 10 నిమిషాలకు భగవద్గీతకి వెచ్చించి, ఆయన 60 ఏళ్ళు రిటైర్ అయిపోగానే నిర్భయంగా పదవిని విడిచిపెట్టేసి వెంటనే కూర్చుని భగవద్గీత మీద అనర్గళంగా అద్భుతంగా ప్రసంగాలు చేయగలిగారు. అంతకన్నా గొప్పవాడివి ఏం కాదుగా నువ్వు చేసే గుమాస్తాగిరికి. నీకంత సమయం లేకుండా ఎందుకు పోయింది? ఆత్మవంచన లేదని చెప్తే. లేకపోవడం ఏం లేదు. న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉందా? 30 ఛానల్స్ తిప్పి న్యూస్ బులెటిన్స్ చూడడానికి టైం ఉందా? 2.5 గంటల సినిమా చప్పున 2 రోజులు కోటి చూడడానికి టైం ఉందా? అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి గంటల టైం ఉందా? 15 నిమిషాలు పరమేశ్వరుడి దగ్గర మనసు పెట్టడానికి టైం లేదా? ఎవరికి నువ్వు ఈ సాకు చెప్పి నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు? అది శంకర భగవత్పాదుల ఆర్తి. కోటేశ్వరరావు అంటున్నాడు అనుకోకండి, శంకరుల ఆర్తి. కాబట్టి ఆయన అంటారు యవ్వనం చాలా త్వరగా వెళ్ళిపోతుంది, నీటి బొట్టు ఎప్పుడు జారిపోతుందో తెలియదు, తామరాకు మించి ఇలా పడుతుంది, గాలేస్తే చటుక్కుని జారిపోతుంది. రెండవది ధనం. భజగోవిందం చేస్తూ శంకరులు అంటారు ఒక చోట, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా అంటారు. ధనము కూడా అంతే, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమె కాని మిరుగు బంగారంబు మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు, పొందుగా మరుగైన భూమిలో పలపెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌను, తేని జుంటీ గలియవా తెరువరులకో భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. ధనార్జన చెయ్యవద్దు అని శంకరులు కూడా చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే చెప్పారు, ఎప్పుడు చెప్పినా మూఢా జహీహి ధనాగమ తృష్ణ, ధనాన్నే సంపాదిద్దామనేటటువంటి పిచ్చి కోరికకి వశము కావద్దు. అది తృష్ణ, దానికి అంతము లేదు. ఎంత డబ్బు ఉండాలి అని అడిగారు. వేదాంతం అంది కాలి చెప్పంతా అంది. చాలా డబ్బు ఉంది జేబులో, ఓ అంగుళం పెద్ద చెప్పు కొనుక్కుంటావా, ఓ 5 రూపాయలు తక్కువ వచ్చాయి, ఓ అంగుళం తక్కువ చెప్పు కొనుక్కుంటావా, ఇది 9వ నెంబర్ అయితే 8వ నెంబర్ కొనుక్కుంటావా, ఇంటికి వెళ్ళి 10 రూపాయలు తెచ్చుకుని 9వ నెంబరే కొనుక్కుంటావు. కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో అలా ధనము కూడా నీకు కావలసినంత ఉంటే చాలు. అసలు మీకు లోకంలో చిత్రం ఏంటంటే 84 లక్షల జీవరాశులలో తరువాతి తరాలకి కూడబెట్టడం అనేటటువంటి లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. మిగిలిన ఏ ప్రాణులైనా సరే వాటంతట అవి సంపాదించుకునేంత వరకు ఆహారం పెడతాయి అంతే, అంతవరకే. తప్పించి ఇక ఆ తర్వాత ఏవీ పెట్టవు. దూడ దానికి గడ్డి తినడం వచ్చేవరకే పాలిస్తుంది, ఆ తర్వాత తంతుంది వస్తే తిరిగిపోతుంది, వెళ్ళి గడ్డి తిన్ను అంటుంది, గడ్డి తినాలి దూడ. పక్షి పిల్లకి ఎగరడం వచ్చేవరకే తను తెచ్చి పెడుతుంది, పిల్లకి ఎగరడం వచ్చింది ఇక పట్టించుకోదు, అది తింటుంది అంతే. అంతేగాని పాపం పిల్ల రేపు పొద్దున్న దాని పిల్లలు పుడతారు కదండి, అందుకని కొన్ని వడ్ల గింజలు డిపాజిట్ వేస్తాను, అలా ఏమందవు. దాచుకునే లక్షణం ఉన్నది ఒక్కటే, అది కూడా ఋతువు కొరకు దాచుకునే చిన్ని ప్రాణి చీమ. వర్షం వస్తే పాపం కొట్టుకుపోతుంది కాబట్టి ఏదో కన్నాలో ఒక పట్టుకెళ్ళి గింజలు దాచుకుంటుంది. తప్పించి ఇక ఏ ప్రాణికి ప్రత్యేకించి అసలు డబ్బు అనేటటువంటిది దాచుకోవడం తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలైంది అంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు, లోకంలో దరిద్రం ఎప్పుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినప్పుడు. ఎవడవసరానికి వాడు తినడము అన్న రోజుల్లో దరిద్రం అన్నది ఎక్కడుందండి? తినడానికి ఉన్నవాళ్ళందరూ ఒకే తృప్తితో ఉన్నవాళ్ళు,
దాచుకోవడం అన్నది వచ్చింది అనుకోండి, పేపర్ కరెన్సీ వచ్చింది, ఎంత దాచుకుంటే అన్న ప్రశ్న వచ్చి దరిద్రం ప్రభావమైంది, వాడికన్నా వీడు వీడికన్నా వాడని. కడుపుకి తినడం వస్తే రెండు బస్తాలు ధాన్యం ఉంటే చాలు, అయిపోయింది ఈ ఆరు నెలలు, మళ్ళీ పంట వచ్చినప్పుడు చూసుకోవచ్చు. డబ్బు వచ్చింది, దరిద్రాలు వచ్చాయి. ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, ఎవడికి చిత్తం వచ్చిన పుస్తకం వాడు రాసి ప్రింట్ చేయించేసి లోకం మీద వదిలేశాడు, వాడి భావాలన్నీ లోకానికి అంటుకున్నాయి, తెలిసి తెలియనివాడు ఆ పుస్తకం చదివాడు అవి నిజాలనుకున్నాడు. కాబట్టి అజ్ఞానం ఎప్పుడొచ్చింది ప్రింటింగ్ ప్రెస్తో, దరిద్రం ఎప్పుడొచ్చింది పేపర్ కరెన్సీతో. నిజంగా వస్తువులు మార్చుకుని ఎవడి మానాన వాడు బతికినప్పుడు ఇంత దరిద్రం అన్నమాట లేదు లోకంలో, అందరూ తృప్తిగా హాయిగా ఏదో రెండు బస్తాలు ధాన్యం ఉంటే చాలు, సుఖంగా బతికేశారు. పెరట్లో రెండు పాదులు ఉంటే చాలు, కాస్త తోటకూర అంత చింతపండు రెండు మిరపకాయలు ఉంటే సుఖంగా చారు కాచుకుని తినేసి పడుకుని హాయిగా నిద్రపోయేవారు. అంతకన్నా ఉండడానికి ఏముంటుంది అనేవారు. ఎవరింట్లో ఉన్నా ధాన్యం ఉండేది, ఏమి ఎత్తుకెళ్ళిపోతాడు. డబ్బు వచ్చాక అక్కర్లేని భయాలన్నీ వచ్చేసాయి కదూ. సరే ఇప్పుడు నేను నాకు దాని గురించి ఎందుకు గానండి, శంకరులు అంటున్నారు ధనం ధనముద్దని శంకరాచార్యులు వారు చెప్పరు. శంకరాచార్యులు వారే కాదు ఎవరూ చెప్పరు ధనముద్దని. ధనము వేదం అంగీకరించింది, ఒంట్లో ఓపికుండగా పగటి కాలమునందు ధనమును ఆర్జన చేయవలెను. లేకపోతే ఇల్లు ఎలా నడుస్తుందండి, యజమాని తీసుకురాకపోతే భార్యాబిడ్డలు ఏమైపోతారు. తీసుకురావాలి యజమాని. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్యక్కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణుసఖే విత్తేన సర్వే వశాహ అని చెప్పారు. నువ్వు డబ్బు సంపాదించకపోతే, ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకు 4 రూపాయలు సంపాదించకపోతే మాతా నిందతి, ఆశీర్వదించడం తప్ప తిట్టడం తెలియని అమ్మ తిడుతుంది. తండ్రి నాభినందతి శబాష్, సంతోషం రా కొడక అని భుజం మీద చెయ్యేడు. నాభినందతి పిత భ్రాతా న సంభాషతే అన్నదమ్ములు పలకరించరు. భృత్యక్కుప్యతి, సేవకుణ్ణి పిలిచి పని చెప్తే చెప్పేవలేవా 5 పైసలు ఇవ్వలేవు అని వాడికి కోపం వస్తుంది. నానుగచ్చతి సుతా, తండ్రి ఇంటికి వస్తుంటే కొడుకు బయటికి చెబుతో నీళ్లు తేడు కాళ్ళు కడుక్కోమని. నానుగచ్చతి సుతా కాంతాపినాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు. కాబట్టి అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆయన సుహృత్తు, చాలా మంచివాడు, అందులో ఆయన ఎందు దోషం పట్టడానికి ఏం లేదు, చాలా మంచి స్నేహితుడు మా రామకృష్ణారావు. కానీ ఎన్నాళ్ళు ఇస్తాడు కనబడ్డప్పుడల్లా డబ్బు అడిగితే? అందుకని ఇలా వస్తుంటే బాబాయ్ మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో అని అలా పోయాడు ఆయన. కాబట్టి అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. సఖేవ స్నేహితుడా, ఆర్జన చేయి డబ్బు, కానీ నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించు. ఆ నీతి తప్పకుండా సంపాదించినదేదో అది నీ కుటుంబ అభివృద్ధికి కారణమవుతుంది. విత్తేన సర్వే వశాహ, నీతి తప్పకుండా సంపాదించిన డబ్బు వల్ల నీకు సమస్తము వశమవుతుంది. ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, ఆ ద్రవ్యంతో నువ్వేం చేసినా ఉపయోగపడుతుంది. కాబట్టి డబ్బు సంపాదించు, కానీ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికేస్తే ఇంక దానికి ఏమీ కట్టుబాటే లేదు. సంపాదించడం ఒక్కటే ధ్యేయం. సంపాదించేశావు, దానంత తేలికగా వెళ్ళిపోయేది, దానంత తేలికగా నీ యందు నిరాసక్తత ప్రదర్శించేది ఇంకొకటి లేదు. ఎందుకో తెలుసా, వెళ్ళిపోయినప్పుడు చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది. సిరిదా వచ్చిన వచ్చును సలలితము గనారి కేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. నేను ఎందుకు చెప్పాలి, ఈ కాకినాడ పట్టణంలోనే నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఓ 1/2 గంట కూర్చుంటుండేవాడిని అరుగు మీద. ఏదో మంచి మాటలు మాట్లాడుతుండేవాడు, ఎంత మంచివాడో, గొప్ప ఐశ్వర్యవంతుడు, అంత డబ్బు ఉన్నవాడు. ఏనాటి చేసుకున్న ప్రారంభ కర్మో నమ్మి ఒక ఆయనకి షూరిటీ పెట్టాడు. ఆయన ఇటిడిపోయాడో తెలియదు, సర్వనాశనమై ఆయన వెళ్ళిపోయాడు, ఈయనకున్నదంతా తీసేసుకున్నారు. ఆ వార్త విన్నాడు, అంతా జప్తు చేశారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. పిల్లలు వీధిని పడిపోయారు, ఉండడానికి ఇల్లు కూడా లేక ఏ ఇంటి ముందు ఆర్తులొచ్చి నిలబడితే అన్నం పెట్టబడిందో ఆ ఇంట పిల్లలు క్రీనీడల ఎందు తిరిగారు. అంటే తమ యథార్థ రూపాలు కనపడకుండా ఇంటి గోడల క్రీనీడల దగ్గర తిరుగుతూ అన్నం తిన్నటువంటి ఒక కుటుంబం నాకు తెలుసు. తర్వాత తండ్రి చేసిన పుణ్యం
ఆ పిల్లలు వృద్ధిలోకి వచ్చారు, అది వేరు మాట అనుకోండి. కానీ ఐశ్వర్యం అనేటటువంటిది ఉండిపోతుందనుకున్నంత వెర్రి ఇంకోటి లేదు. అంత త్వరగా వెళ్ళిపోయేది ఇది, అదొక్కటే. పైగా దానికి ఉన్నంత నిరాసక్తత లోకంలో ఇంకెవ్వరికీ ఉండదు.